సంవత్సరం సినిమా పివిపి గారు చాలా రిచ్గా చాలా అందంగా తీశారు. ప్రతి ఫ్రేము ఒక బ్రహ్మోత్సవంలాగే ఉంది. నీట్ ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ లేదు, విలన్స్ లేరు, అన్నీ మంచి క్యారెక్టర్సే. ఇంత స్టార్ క్యాస్ట్ ఏ పిక్చర్లోనూ లేదు. అందరూ చాలా బాగా యాక్ట్ చేశాడు. మహేష్ ఇంతకుముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా ఆనందంగా కనిపించాడు. చాలా ఆనందంగా అందంగా కనిపించాడు. దానికి కెమెరామెన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్షన్ కూడా చాలా నిండుగా ప్రతి ఫ్రేము కన్నుల పండుగగా తీశాడు సినిమాని. సినిమా చాలా బాగుంది. బ్రహ్మోత్సవం అంటే నేను అప్పుడు అన్నాను ట్రైలర్ టైటిల్ చాలా బాగుందని. అలాగే బ్రహ్మోత్సవం చూసినట్టే ఉంది సినిమా. కళ్ళ నిండుగా ఏ ఫ్రేమ్ చూసినా రిచ్నెస్ అనేది కనబడుతోంది. మహేష్ చాలా అందగాడు, ఇంకా అందగాడని నిర్మాత నాతో చెప్పారు. చూస్తుంటే నాకే ఈర్ష్యగా ఉంది, అంత అందంగా ఉన్నాడు. సినిమా బాగుంది. బ్రహ్మోత్సవం తెలుగు సినిమా చరిత్రకి బ్రహ్మోత్సవం. ఇట్స్ ఎ విజువల్ ట్రీట్, మ్యూజికల్ బొనాన్జా. పన్నెంటి కాపురం నా చిన్నప్పుడు చేశాను, మళ్ళీ అంతటి కుటుంబ చిత్రం, మొత్తం కుటుంబం వెళ్ళి చూసే చిత్రం, 40 ఏళ్ల తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవం. నిజంగా ఈ రోజున మార్నింగ్ షోస్ ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. మహేష్ తన రికార్డ్స్ని తిరగ రాసుకుంటాడు సినిమాతో నా నమ్మకం. అంతేకాదు మహేష్కి దీనికి ఖచ్చితంగా ఈసారి స్టేట్ అవార్డు. ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా హీరోగా, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరోగా ఈ యొక్క స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది ఈ సినిమాలో ఒక భాగంగా నేను ఉన్నందుకు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, హార్టీ కంగ్రాచులేషన్స్. మీ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టుకున్నారు. పివిపి ద నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్, మీకే చెందుతుంది ఇటువంటి ఒక సినిమా తీయాలంటే. ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం. నాకు పర్సనల్గా ఇంటర్వెల్ సీన్, అలాగే క్లైమాక్స్ సీన్ చాలా కదిలించింది, చాలా కనెక్ట్ అయ్యాం. మేమంతా కూడా జాయింట్ ఫ్యామిలీ. ఆ కాన్సెప్ట్ అనేది, ఆ ఫీల్ అనేది జాయింట్ ఫ్యామిలీస్ తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో ఒక భాగం ఉన్నందుకు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సూపర్ స్టార్ మహేష్, శ్రీకాంత్ అడ్డాల, పివిపి గారు అండ్ ది ఎంటైర్ క్రూ ఫ్రమ్ ది కెమెరామ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ తరణి గారు, అందరికి థ్యాంక్ యూ. చాలా గొప్ప సినిమా ఇది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ సీన్లో కానివ్వండి, క్లైమాక్స్ సీన్లో కానివ్వండి, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ పివిపి గారు, చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఆఫ్టర్ ఊపిరి, ఊపిరి తర్వాత మానవ సంబంధాల మీద పివిపి గారు తీసిన చాలా గొప్ప సినిమా. ఆల్ ది బెస్ట్.